హాయ్ పిల్లలు అందరూ బాగున్నారా నేను మీ శిరీష కథలంటే మనందరికీ ఎంతో ఆసక్తి కదూ మరి అటువంటి కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు స్టోరీ హౌస్ హాయ్ నందన్ ఏం చేస్తున్నామ్మా వెరీ గుడ్ నందన్ ఏంటో ఇవాళ నేను చెప్పకుండానే చేసుకుంటున్నావే అవునమ్మా నేను నా హోంవర్క్ రోజు చేసుకుంటాను హూ అవునా అవునమ్మా ఎందుకంటే ఈరోజు మా టీచర్ ఒక కథ చెప్పిందమ్మా హా కథ చెప్పిందా ఏం కథ నందన్ అమ్మా నేను ఆ కథ నీకు చెప్పనా హూ నువ్వు నాకు ఇప్పుడు కథ చెప్తావా వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పు చెప్పు ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఏంటంటే అవునమ్మా అనగనగా ఒక ఊరిలో ఒక ఉప్పు వ్యాపారి ఉండేవాడు దానికి ఒక గుర్రం ఉండేది దాని మీద ఉప్పు వస్త్రాలు పెట్టుకొని వేరే ఊరికి అమ్ముకునేవాడు ఆ గుర్రం చాలా బద్దకస్తురాలు చేయడానికి ఇష్టపడేదే కాదు చాలా సోమరిగా ఉండేది ఒకరోజు ఆ వ్యాపారి గుర్రం మీద ఉప్పు వస్త్రాలు పెట్టుకొని నది దాటి వేరే ఊరికి వెళ్ళాలి ఆ వెళ్తూ ఉంటే పాపం ఆ గుర్రం నీళ్ళల్లో జారి పడిపోయింది అది పైకి లేచి మళ్ళీ నడుస్తూ ఉంది అయితే దానికి బరువు చాలా తక్కువగా అనిపించింది అప్పుడు అది వెనక్కి తిరిగి చూసింది అప్పుడు మనసులో ఇలా అనుకుంది అరే ఏంటిది అసలు బరువుగా అనిపించటం లేదే ఇందాక చాలా బరువు అనిపించింది నీళ్ళల్లో పడి లేవగానే చాలా బరువు తగ్గిపోయింది ఏమిటి ఏం జరుగుతుంది ఆహా ఓ నాకు ఇప్పుడు ఇప్పుడంతా అర్థమైపోయింది నేను ఆ నీళ్ళల్లో పడిపోవడం వల్ల ఉప్పు కరిగిపోయింది దాంతో ఇది తేలిగ్గా అయిపోయాయి ఆహా రోజు ఇలా జరిగితే ఎంత బాగుంటుందో అప్పుడు ఆ వ్యాపారి తను తీసుకున్న ఉప్పుని బజార్లో అమ్మాడు కానీ ఈసారి బస్తాబరు చాలా తగ్గిపోయింది అతనికి ఏమీ అర్థం కాలేదు దాంతో డబ్బులు కూడా కొంచెమే వచ్చాయి మరుసటి రోజు మళ్ళీ ఉపు వస్త్రాలు పెట్టుకొని ఈసారి గుర్రం ఇలా ఆలోచించింది నిన్న ఏదో కాలుజారి పడిపోవడం వల్ల బరువు మోయాల్సిన పని రాలేదు కానీ ఇవాళ మళ్ళీ మోయాల్సి వచ్చేలా ఉంది ఏదైనా ఉపాయం ఆలోచించాలి హా ఈసారి కావాలని నీడల్లో పడిపోతాను దాంతో మోయాల్సిన పని తగ్గిపోతుంది తాడి మళ్ళీ గుర్రం నల్లలో పడడంతో బరువు కొంచెం తగ్గిపోయింది దాంతో వ్యాపారికి మళ్ళీ అవసరం వచ్చింది ఇలా కొన్ని రోజుల పాటు జరుగుతూనే ఉంది ఒక రోజు ఆయనకి అనుమానం వచ్చి ఏం జరుగుతుందో గమనించాడు ఆ గుర్రం కావాలని నీళ్ళలో పడిపోవడం గమనించాడు దీనికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అనుకున్నాడు దాంతో పక్క రోజు ఉప్పు కాకుండా పత్తి పెట్టాడు దాంతో గుర్రం ఎప్పటిలాగే కావాలి అని నీళ్ళలో పడిపోయింది అది పైకి లేవలేకపోయింది అది చిన్నగా నడివద్దుకి వచ్చింది అప్పుడు ఇలా అనుకుంది అబ్బా ఏమిటి ఇవాళ ఇంత బరు ఎక్కిపోయింది అసలు లేవలేకపోయానబ్బా అమ్మయ్యా ఎలాగోలో బయటపడ్డాను కానీ లేదంటే ఆ కా నీళ్ళల్లో పడి మునిగిపోయేదాన్నేమో అయినా రోజు తేలిగ్గా కరిగిపోయే ఉప్పు మోగిలేనంత ఏంటి ఇదేంటి ఉప్పు కాదా పత్తి అదేంటి పత్తి బస్తాలు పెట్టారే ఆహా యజమానికి నా మీద ఏదో అనుమానం వచ్చింది మొదటి నుంచి ఇలా చేస్తూనే ఉన్నాను కదా చేయకుండా ఉండాల్సింది అయ్యో పాట పాడింది అప్పుడు వ్యాపారి ఇలా 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 నవ్వి నీకు గుణపాఠం చెప్పాలి అనే ఇలా చేశాను నీకు లేదంటే రోజు కావాలనే నీళ్ళల్లో పడిపోతావా నాకు నష్టం కలిగిస్తావా నేను ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను నన్ను మోసం చేస్తావా ఇంకెప్పుడు ఇలా చెయ్యవా గుర్రం ఇలా నన్ను క్షమించండి యజమాని స్వార్థంతో సోమర్తనం వల్ల ఇలా చేయాల్సి వచ్చింది నా వల్ల నీకు ఎంతో నష్టం కలిగింది ఇంకెప్పుడు ఇలా జరగదు నన్ను క్షమించండి నన్ను మన్నించండి దాంతో ఇద్దరు కష్టపడి పనిచేస్తారు ఈ కథ నుంచి నువ్వేం తెలుసుకున్నావు నందన్ కష్టపడి మనం రోజు చేసుకోవాలి మోసం చేయకూడదు వెరీ గుడ్ నందన్ చాలా బాగా అర్థం చేసుకున్నావు పిల్లలు మరి మీకు కూడా ఈ కథ నచ్చిందా మరి ఈ కథలో నీతేంటో తెలుసా కష్టపడి నిజాయితీగా పనిచేయాలి మనం చేసే పని వల్ల ఎదుటివారికి నష్టం కలగకూడదు ఎదుటివారిని మోసం చేయకూడదు పనిని ఇష్టంగా నిజాయితీగా శ్రద్ధతో చేయాలి అప్పుడే ఏ పనైనా సులువుగా అయిపోతుంది మరి ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు ఇంకొకసారి ఇంకొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు